రే అమ్మాయికి ఇంకా ఫోన్ చేయలేదా? టైమిన్ సరే సరే పెట్టేస్తున్నా. హాయ్ అండి. ఏంటంతా ఆయాసపడుతూ వస్తున్నారు? మార్నింగ్ లేచి జాగ్ చేయడం అలవాటు కొంచెం. ఏంటి మీరు రెడీ అయ్యాక జాగింగ్కి వెళ్తారా? అదేం లేదు, నిజానికి 5 మినిట్స్ బ్యాక్ నిద్ర లేచి. మరి ఇంత లేజీయా? అంటే నైట్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. అవును, జాబ్ ఏ కంపెనీలో? అంటే ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తా, హ్యాండ్మేడర్గా. యానిమేటర్? బేసిక్గా హ్యాండ్మేషన్ అంటే నాకు చాలా ఇష్టం. జాబ్కి ట్రై చేయలేదా? ఒక 2-3 మంత్స్ వేరే జాబ్ చేసిన, వర్క్ ప్రెజర్ తక్కువ లేక రిజైన్ చేసి ఫ్రీలాన్సర్గా. మంత్లీ శాలరీ అరౌండ్ 30K వస్తుంది, అలా అని ఫిక్స్ ఏం లేదు, బట్ ప్రాజెక్ట్ వాల్యూని బట్టి ఉంటుంది. అంటే నాకు 40K, మీకు 30K, 70K మన ఇద్దరికి సరిపోతుంది కదా? అంటే నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదండి. అంటే నేను మీకు నచ్చలేదా? అయ్యో అదేం లేదండి, మీరు చాలా బాగున్నారు. లవ్ కానీ? సిసి లేదండి, అమ్మాయిలతో మాట్లాడడం నాకు కొంచెం భయం. ఎందుకు మరి? అయినా నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, సో కొంచెం టైం పడుతుంది. సారీ అండి, మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఈ పెళ్లి షూట్లో కట్టండి అయ్యా. కొంచెం మాట్లాడచ్చు కదండి. యానిమేటర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. అరే నేను కూడా ఆర్టిస్ట్నే. అవునా? మిమ్మల్ని సపోర్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ నా టాలెంట్ని గుర్తించింది సెకండ్ క్లాస్లో మై బెస్ట్ ఫ్రెండ్. తను నేను ప్రతి కాంపిటీషన్లో పాల్గొనేవాళ్ళం, ఫస్ట్ సెకండ్ మావే. బట్ తను 3rd క్లాస్లో వేరే స్కూల్కి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కలవలేదండి. బట్ డ్రాయింగ్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. మీది ఏ స్కూల్? నలంద స్కూల్. అరే నేను అదే స్కూల్. అవునా?